ఒక ప్రముఖ ఇంగ్లీష్ పేపర్లో ఒక న్యూస్ ఐటెం చూసాం. ఏంటంటే ఈ విజయసాయి రెడ్డి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు ఈ రాజధాని మీద. ఆ ప్రైవేట్ మెంబర్ ఏది కరెక్షన్కి, ఏది 30 కాదు 30 కాదు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటానికి రాష్ట్రాలకు పర్మిషన్ ఉండాలని చెప్పి ఆయన పెట్టాడు. సో దాన్ని కేంద్ర ప్రభుత్వం మరి వచ్చి సమావేశాల్లో డిస్కషన్కి రావచ్చు. సో డిస్కషన్కి వస్తే దాన్ని మరి విరమించుకోమని ఏదో అడగవచ్చు అని చెప్పి తాటికైన అక్షరాలతో రాసుకున్నారు. ఇదంతా ట్రాష్. ఎందుకంటే ప్రతి వారం ప్రతి శుక్రవారం మాకు పార్లమెంట్లో ఇలా ప్రైవేట్ మెంబర్లు బిల్లు పెట్టే సిస్టమ్ ఉంటుంది. సుమారు ఒక 150 మంది ఎంపీలు ఏదో రకరకాలుగా బిల్లులు పెడతా ఉంటారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 2 బిల్లులు ప్రైవేట్ మెంబర్ బిల్లులు యాక్సెప్ట్ అని. అసలు కనీసం దీని మీద ఒక డిస్కషన్ రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. సో కాబట్టి దాని మీద ఏదో డిస్కషన్ వస్తుందని ఏదో కావాల్సిన పేపర్లో వీళ్ళు రాయిన్ చేసుకుని సరదా పడిపోవటం తప్ప, మరి అది చూసి మళ్ళీ అమరావతి రైతులు మళ్ళీ ఏదన్నా ఇవాళ ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది, రేపు పలానా ఇంగ్లీష్ పేపర్లో వచ్చిందని దిక్కుమాలినోడు సాక్షిడు రాస్తాడు మళ్ళీ. సో అంచేత అలాంటి ఏమి అమరావతి రైతు సోదరులు పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దానికి ఎటువంటి విలువ లేదు. ఈరోజు ఇంకా ఒక శుభ పరిణామం ఏంటంటే హైకోర్టు నూతన భవనం ప్రారంభం జరిగింది కదమ్మా, ఇవాళ చూశారుగా. మరి ఏ నోటితోటైతే జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పి అదే పనిగా మరి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరి ఆ చెత్త మాట్లాడిన వారితోనే వారి చేతుల మీదుగానే మరి చీఫ్ జస్టిస్ గారు కొత్త హైకోర్టు భవనం 8 అంతస్తులతో సుమారు 90 కోట్ల వ్యయంతో 29 కోర్టు హాల్స్తో చక్కటి లైబ్రరీతో ఆ జ్యుడిషియల్ క్యాపిటల్కి ఎక్కడైతే ఉద్దేశించి ఉందో, గతంలో చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ సిటీ అని ఆ సిటీ రకరకాల ఒక అద్భుతమైన ప్లానింగ్తో చేశారు. మరి అక్కడ ఆ జ్యుడిషియల్ సిటీలోనే మరి ఈ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రావటం అది భగవంతుడు లేలంటారు.